టిక్టాక్లో దుర్గారావు అంటే పరిచయం అక్కర్లేని పేరు. దుర్గారావు నాట్య మండలి పేరుతో దుర్గారావు దంపతులు చేసే డ్యాన్సులతో చాలా ఫేమస్ అయ్యారు. టిక్టాక్లో వీరిద్దరికీ మంచి పేరు కూడా ఉంది. అంతేకాదు, దుర్గారావు దంపతులకు టిక్టాక్ ద్వారా సెలబ్రిటీ స్టేటస్ కూడా వచ్చింది. వీరికి టిక్టాక్ మూసే నాటికి కొన్ని మిలియన్ల ఫాలోవర్లు ఉన్నారు. అయితే ప్రస్తుతం టిక్టాక్ బ్యాన్ అయినప్పటికీ యూట్యూబ్లోనూ ఫేస్బుక్ ద్వారానూ తమ ఫ్యాన్స్కు వినోదాన్ని పంచుతున్నారు. కాగా పలాస చిత్రంలోని నాది నక్కిలిసు గొలుసు పాటలో దుర్గారావు చేసిన స్టెప్పులు బాగా ఫేమస్ అయ్యాయి. అంతేకాదు, దుర్గారావును ఇమిటేట్ చేస్తూ డీ షోలో పండు టీమ్ డ్యాన్స్ చేసి తెగ ఫేమస్ చేసేసాడు. ఇటీవల సుడిగాలి సుధీర్ దుర్గారావు దంపతులను కలిసి జబర్దస్త్లో ఎంట్రీ జరిగేలా ప్లాన్ చేశాడు. ఈలోగా జీ తెలుగు అదిరింది షోలో కూడా మొదటిసారిగా దుర్గారావు బుల్లితెరకు పరిచయం అయ్యారు. అయితే తాజాగా హైపర్ ఆది స్కిట్లో దుర్గారావు దంపతులు ఇద్దరు కాసేపు కనిపించి సందడి చేశారు. కాగా ప్రోమోలో దుర్గారావును చూపించి స్కిట్ పై హైపర్ ఆది హైప్స్ పెంచేశాడు. కానీ వాస్తవానికి ఆ స్కిట్లో దుర్గారావును అర నిమిషం పాటు మాత్రమే స్టేజ్పై నిలిచోబెట్టి పంపించేశాడు. దీంతో సోషల్ మీడియాలో ఉన్న దుర్గారావు ఫ్యాన్స్ తెగ హర్ట్ అవుతున్నారు. హైపర్ ఆది తన స్కిట్స్కు హైప్ తెచ్చుకునేందుకు ఇలా చీప్ ట్రిక్స్ వేయడం బాగోలేదని దుర్గారావు ఫ్యాన్స్ మండిపడుతున్నారు. For more updates, subscribe to